మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగ కార్యక్రమం కొనసాగుతోంది. భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ రైతు పండుగకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3:30కి భూత్పూర్ చేరుకుంటారు. 4:15 సభాస్థలికి చేరుకుంటారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సీఎం సందర్శిస్తారు. అనంతరం మహాసభ వేదికగా రైతులతో సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఏడాది పాటు కాంగ్రెస్ సర్కార్ రైతుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది పథకాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణలోని రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. రైతు రుణమాఫీపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ 18,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చెయ్యగా ఇవాళ మహబూబ్నగర్ వేదికగా మరో 3,000 కోట్ల రుణాల మాఫీపై ప్రకటించే ఛాన్స్ ఉంది. రైతు భరోసాపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే రైతు పండుగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం కూడా జరిగింది. నిన్న మొన్న ఏదైతే ఈ జిల్లా కేంద్ర సమీపంలో అమిత్సాపూర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభ పక్కల్నే దాదాపు 8 ఎకరాల్లోనూ 150 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మొన్న ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవసాయ సంబంధించినటువంటి ఏదైతే స్టాల్స్ ను ప్రారంభించడం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యటించి ఆ స్టాల్స్ కూడా పర్యటించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరనున్నారు. అయితే రేవంత్ రెడ్డి నేరుగా బయలుదేరిన అనంతరం ఇక్కడికి చేరుకున్న అనంతరము స్టాల్స్ ను ముందుగా ఏదైతే అక్కడ దాదాపు 150 రకాల స్టాల్స్ ను అక్కడ పరిశీలించడం జరుగుతుంది. అనంతరము బహిరంగ సభకు చేరుకుంటారు. ఈ బహిరంగ సభకు చేరుకొని ఇక్కడనే బహిరంగ సభ వేదిక నుంచి ఇక్కడ ప్రసంగించే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతానికి బహిరంగ సభ వేదిక దగ్గర ఉన్నాము. అయితే ఇప్పటికీ దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగాలంతా కూడా ఇక్కడ చర్చ విధంగా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేయడం జరుగుతుంది. అయితే ఈ సభను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పటికీ ఒకవైపు అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తున్నవి. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదంటూ విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏదైతే ఇప్పటికే రుణమాఫీ అదేవిధంగా రైతు బంధుపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఓవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని దాదాపు 100,000 మందికి పైగా సమీకరణ చేసి సభను విజయవంతం చేసేటందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులు కసరత్తు చేశారు. దాదాపు ఈ వారం 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా ఈ సభపై దృష్టి పెట్టి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడంతోనూ ఈ రైతు పండుగ మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నదని కూడా చెప్పవచ్చు. ఈ రోజు జరిగేటటువంటి సభలో ప్రధానంగా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావిస్తూ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్రంలో కీలక నేతలంతా కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మంత్రులతో పాటు మరికొంతమంది కీలక నేతలు అదేవిధంగా వ్యవసాయంలోనూ ఏదైతే శాస్త్రవేత్తలు ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శాస్త్రవేత్తలు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.